సో ఫస్ట్ స్ట్రాబెరీ. Yes, strawberry apple jam. Yes. Strawberry apple jam ki kavalsina padarthalu osa chuddam. స్ట్రాబెరీ యాపిల్ జామ్కి కావాల్సిన పదార్థాలు: స్ట్రాబెరీ ప్యూరే 250 grams, యాపిల్ ప్యూరే 250 grams, లెమన్ జ్యూస్ 2 టేబుల్ స్పూన్స్, లెమన్ సాల్ట్ 2 టేబుల్ స్పూన్స్, షుగర్ 4 టేబుల్ స్పూన్స్. స్ట్రాబెరీ యాపిల్ జామ్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదా, మరి చేసే విధానం అడిగి తెలుసుకుందాం. ఓకే, స్టార్టింగ్ ఏం చేయాలండి? ఎస్, ముందుగా స్టవ్ ఆన్ చేయాలి. ఓకే, ముందుగా స్ట్రాబెరీ ప్యూరే, స్ట్రాబెరీస్ ఫ్రెష్ స్ట్రాబెరీస్ ఉంటాయి కదా, వాటిని ఏంటంటే కొంచెం వాటర్ వేసి మిక్సీ చేసుకోవాలి, అంతే సింపుల్. ఓకే, సో పీసెస్ పీసెస్ మీరు చిన్న చిన్న పీసెస్ ఉంటే మనము జామ్ తయారైన తర్వాత మనకి నోట్లో తగులుతుంటే బాగుంటుంది అనమాట. సో తర్వాత యాపిల్ కూడా, యాపిల్ని కూడా పీసెస్గా కట్ చేసి విత్ స్కిన్తోనే. సో దాన్ని పీల్ చేయకుండా డైరెక్ట్గా వేసేసారు యాపిల్ పీసెస్? ఎస్. ఇప్పుడు ఇది ఒక బాయిలింగ్ పాయింట్కి వచ్చినంత వరకు దీన్ని మనము బాయిల్ చేద్దాం. ఓకే, సో చాలా డిఫరెంట్ నేమ్ అండి స్ట్రాబెరీ యాపిల్ జామ్. ఎస్. సో నార్మల్గా యాక్చువల్గా మార్కెట్లో స్ట్రాబెరీ జామ్స్ అయితే ఇప్పటి వరకు లేవు. ఓకే, కానీ మర్మలేడ్స్ అని చెప్పేసి సేమ్ అంటే జామ్కి బ్రదర్ అనుకోండి. ఓకే, అవి దొరుకుతాయి అనమాట, చిన్న చిన్న షాషీట్స్ దొరుకుతాయి అనమాట, ప్యాకెట్స్ దొరుకుతాయి. బట్ దాంట్లో ఒక్క షాషీట్ కూడాని మినిమం టు మినిమం 1 ఇయర్ 1.5 ఇయర్ వాళ్ళు ఎక్స్పైరీ డేట్ ఇస్తారనమాట వాళ్ళు. ఓకే, సో దాంట్లో ప్రిజర్వేటివ్స్ ఫుల్ ఉంటుంది దాంట్లో, దాంతో పాటు కలర్స్ కూడా. ఓకే, సో మనం ఇంట్లోనే ఇప్పుడు ఇలాంటి ఫ్రెష్ ఫ్రూట్స్ ఇప్పుడు మనకి అవైలబిలిటీలో ఉన్నాయి మార్కెట్లో, అంతేకాకుండా సీజనల్ ఫ్రూట్స్ కాబట్టి మనం ఇలాంటి సీజనల్ ఫ్రూట్స్ వచ్చినప్పుడు మనం ఈ విధంగా తయారు చేసి పెట్టుకుంటే ఓకే మనకి 20 నుంచి 25 డేస్ వరకు కూడా ఎలాంటి ప్రాబ్లం ఉంటుంది అనమాట. స్టోరేజ్ చేసి పెట్టుకోవచ్చు అనమాట, సీజనల్ కాబట్టి మనకి బాగుంటుంది కూడా. ఫ్రెష్ ఫ్రూట్స్ మనకి మార్కెట్లో అవైలబిలిటీలో ఉన్నాయి. ఓకే, సో దాన్ని బట్టి మనము ప్లాన్ చేసుకోవాలి. సార్, మీరు అన్నట్టు కానీ మార్కెట్లో ఏంటంటే మిక్స్డ్ ఫ్రూట్స్ కానీ లేకపోతే అలాంటి జామ్స్ మనం చూస్తూ వచ్చాము, బట్ ఇలాంటి ఫ్రూట్ ఫ్రెష్ అంటే మనం అప్పుడే ఫ్రెష్గా చేసుకునే జ్యూసెస్ జామ్ అన్నది చాలా రేర్గా చూస్తూ ఉంటాం. సో బాయిలింగ్ పాయింట్కి వచ్చి చూసారా, జస్ట్ అది బాయిల్ అవుతుంది, లైట్గా బాయిల్ అయిన టైంలోనే ఇవన్నీ వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు దీంట్లో షుగర్, లెమన్ సాల్ట్ అండ్ లెమన్ జ్యూస్ వేసి ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత అన్ని చక్కటి ఫ్లేవర్స్ ఉన్న ఐటమ్స్ అన్ని కూడా ఇందులో ప్రిఫర్ చేశారు మీరు. ఎస్. ఇప్పుడు దీన్ని 25 మినిట్స్ మనము బాయిల్ చేసుకోవాలి. ఓకే, సో ఇంట్లో ఎవరైనా తయారు చేసుకున్నప్పుడు హై ఫ్లేమ్లో, ఇదైతే హై ఫ్లేమ్లో పెట్టాను నేను, నాన్ స్టిక్ ప్యాన్ కాబట్టి ప్రాబ్లం లేదు, మ్యాక్సిమం అది మాడే ఛాన్స్ ఉండదు. ఇంట్లో చేసుకున్నప్పుడు నాన్ స్టిక్ ప్యాన్ అయినా కూడా ఒకసారి మీరు మధ్య మధ్యలో కలుపుతుంటే బాగుంటుంది అనమాట. 25 మినిట్స్ మనం బాయిల్ చేసుకున్నప్పుడు, ఎందుకంటే మాడిపోయింది అనుకోండి అది ఇంకా స్మెల్ వస్తుంది, అది మనం తినడానికి కూడా అవ్వదు అనమాట, చేదు వచ్చేస్తుంది. ఓకే, సో దగ్గరగా ఉండి చూసుకోవాలి, లేకపోతే సిమ్లో పెట్టేస్తే సరిపోతుంది. ఓకే, సిమ్లో అయితే మళ్ళీ అది 25 x 2 50 మినిట్స్. ఓకే, డబుల్ అవుతుంది. ఎస్. అండ్ ఇది ఆరోగ్యపరంగా ఎలా ఉపయోగపడుతుందండి? ఆరోగ్యం అంటే యాపిల్ హెల్త్కి చాలా మంచిది, దాంతోపాటు స్ట్రాబెరీస్, స్ట్రాబెరీస్లో సి విటమిన్ పుష్కలంగా ఉందన్నమాట, నెక్స్ట్ ఏ విటమిన్ కూడా, ఈ రెండు కూడా ఏంటంటే మనకి కంటికి చాలా మంచిది బేసిక్గానే. అంతేకాకుండా ఇప్పుడు స్ట్రాబెరీ పైన స్కిన్ ఉంటుంది చూసారా, బేసిక్గా అయితే అందరూ విత్ స్కిన్తోనే తీసుకుంటారు, స్కిన్ చాలా ఉపయోగపడుతుంది మన స్కిన్కి, స్ట్రాబెరీ స్కిన్ మన స్కిన్కి ఉపయోగపడుతుంది అనమాట. సో అవి మనం ఏం చేస్తామంటే పైన స్కిన్ తీసి ఎండబెట్టుకోవాలి, ఎండబెట్టిన తర్వాత మంచిగా పౌడర్ చేసుకొని కొంచెం మిల్క్లో ఓకే జస్ట్ స్క్రబ్లా తయారు చేసుకుని ఫేస్ ప్యాక్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట, సేమ్ స్ట్రాబెరీ కలర్లో అంటే షైన్ వస్తుంది. ఓకే. ఎస్. అంటే నార్మల్గా మనం ఏంటంటే స్ట్రాబెరీ జ్యూస్ కూడా తాగొచ్చు, అండ్ స్ట్రాబెరీ స్లైసెస్ని కూడా ఫేస్ మీద జస్ట్ అలాగే మనం ఒక 15-20 మినిట్స్ వరకు మసాజ్ చేసి వెంటనే ఫేస్ వాష్ చేసుకున్నట్టయితే ఆ గ్లో అనేది మీకు ఇమీడియట్గా తెలుస్తుందండి, ఒకసారి ట్రై చేసి చూడండి. ఎస్, కరెక్ట్ చెప్పారు, నేను యూస్ చేస్తూ ఉంటాను, బట్ ఇలాంటి చాలా యూస్ఫుల్ అండి నిజంగా స్ట్రాబెరీ తినడానికి, అండ్ మన స్కిన్ కూడా బాగా ఉపయోగపడుతుంది. అవును, ఓకే, 20 మినిట్స్ అయినట్టుంది. వావ్, చక్కగా దగ్గరగా అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఓకే ఓకే, సర్వింగ్ బౌల్ తీసుకొస్తా. చూసారు కదండి, గుమ్మ గుమ్మలాడే స్ట్రాబెరీ జామ్ రెడీ అయిపోయింది, అండ్ యాపిల్ ఉంది ఇందులోని, స్ట్రాబెరీస్ ఉన్నాయి, లెమన్ జ్యూస్ వేశారు, అన్నీ చక్కగా మన పోషక విలువలు ఉన్నవన్నీ కూడా ఇందులో యూస్ చేశారు కాబట్టి హెల్త్కి చాలా బాగుంటుంది ఈ రెసిపీ. సో ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం.
నిజంగా దూరం నుంచి నార్మల్గా వచ్చింది, ఇప్పుడు దగ్గర నుంచి సూపర్ స్మెల్ అండి. నిజంగా చాలా బాగుంది, చూడడానికి కలర్ఫుల్గా ఉంది. ఎందుకంటే ఇందులో స్ట్రాబెరీస్ యాపిల్ అన్నీ మిక్స్ చేశారు కాబట్టి చాలా కలర్ఫుల్గా రెడీ అయిన ఈ జామ్. టేస్ట్ చూసే ముందు స్ట్రాబెరీ యాపిల్ జామ్ కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి మీకోసం. స్ట్రాబెరీ యాపిల్ జామ్కి కావాల్సిన పదార్థాలు: స్ట్రాబెరీ ప్యూరే 250 grams, యాపిల్ ప్యూరే 250 grams, లెమన్ జ్యూస్ 2 tablespoons, లెమన్ సాల్ట్ 2 tablespoons, షుగర్ 4 tablespoons. స్ట్రాబెరీ యాపిల్ జామ్ తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి పాన్లో స్ట్రాబెరీ ప్యూరీ, యాపిల్ ప్యూరీ వేసి బాయిలింగ్ పాయింట్ వచ్చే వరకు బాయిల్ చేయాలి. తర్వాత షుగర్, లెమన్ సాల్ట్, లెమన్ జ్యూస్ వేసి 25 నిమిషాల పాటు ఉడికించాలి. ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసి బ్రెడ్ మీద అప్లై చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, టేస్టీ టేస్టీ స్ట్రాబెరీ యాపిల్ జామ్ రెడీ. ఈ స్ట్రాబెరీ యాపిల్ జామ్ 25 రోజుల పాటు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు.